నేడు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ రకం ఉన్నా అది నోట్లో ఉన్నటువంటి ఈ చిగుళ్లను దంతాలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూద్దాం. దంతాల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత దశాబ్ద కాలం నుండి పనిచేస్తున్నాను. మధుమేహం అంటే అందరికీ తెలిసిందే, రక్తంలో అధికంగా చక్కెర శాతం పెరిగిపోవడం మధుమేహం అంటారు. మధుమేహంలో టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలు ఉంటాయి. ఏ రకం ఉన్నా అది నోట్లో ఉన్నటువంటి ఈ చిగుళ్లను దంతాలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూద్దాం. షుగర్ ఉన్న వాళ్ళలో మరియు నార్మల్ వ్యక్తులలో ఉన్న తేడాలు గమనిస్తే, నార్మల్ మనుషులకు చిగుళ్ళు కానీ వాయడం కానీ చీమురు పట్టడం కానీ లేదా పళ్ళు లూజ్ కావడం కానీ ఇవన్నీ సాధారణంగా జరగవండి. షుగర్ ఉన్న వారిలో మీరు గమనిస్తే చిగుళ్ళలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. షుగర్ ఉన్న వారిలో కళ్ళల్లో ఎలాగైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో అదేవిధంగా చిగుళ్ళలో కూడా ఉత్పన్నమవుతాయి. వారి పాదాలు, చేతులు అంటే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినటువంటి భాగాలు అంతా ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంతేవిధంగా పళ్ళను, చిగుళ్ళను కూడా అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఒక షుగర్ పేషెంట్ గనక దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పన్ను నొప్పిగా ఉంది, పన్ను తీసేయండి అని అడిగితే డైరెక్ట్గా తీసేయరండి. మొట్టమొదట ఆ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చూస్తారు. ఎందుకు? షుగర్ కంట్రోల్లో లేకపోతే పన్ను తీయడం వలన పుండు త్వరగా మానదు, గాయం మానదు, చాలా రోజులు పడుతుంది అది మానడానికి. కాబట్టి పన్ను తీసిన దానికన్నా ఆ గాయం మానడానికే ఎక్కువ నొప్పి కలగొచ్చు. ఇదే విధంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో కొన్ని రకాల దంత చికిత్సలు, ఎక్కడైతే గాయాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందో, అంటే ఫ్లాప్ రేస్ చేయడము, చిగుళ్లను కట్ చేయడము, ఇట్లాంటివి ఎక్కడైతే రక్తం స్రవిస్తుందో అక్కడ, సో అలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఒకవేళ గనక షుగర్ ఉంటే డెంటల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ వద్ద మీకు షుగర్ ఉందని ఖచ్చితంగా చెప్పాలి. పైగా మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేయించుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం చాలా ఉత్తమం. అలా చేయడం వలన మీ డెంటిస్ట్కి, మీకు ఇద్దరికి కూడా చాలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయించుకోవడం. మొట్టమొదట షుగర్ ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. పొద్దున్నే రాత్రి కూడా పళ్ళు చక్కగా తోముకోవడం, పరిశుభ్రత పాటించడం, మౌత్ వాష్లు వాడడం, పళ్ళ మధ్యల సందుల్లో ఎక్కడ ఆహారం ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆహారం ఎక్కడైతే ఇరుక్కుంటే అక్కడ క్రిములు చేరుతాయి, ఎక్కడైతే క్రిములు చేరుతాయో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎవరికైతే షుగర్ ఉంటుందో వారికి ఇన్ఫెక్షన్ తాలూకు ఇవి ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు కూడా షుగర్ ఉంది అన్న అనుమానం వస్తే తక్షణం డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. మా దగ్గరికి వచ్చే అనేక మంది పేషెంట్లలో మేము కేవలం చిగుళ్ళు గమనించి, చిగుళ్ళ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు షుగర్ ఉందా అండి అని అడుగుతాం. వారిలో దాదాపు 50-60% మందికి షుగర్ వ్యాధి ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఆశ్చర్యం కాదు, యాక్చువల్గా అది వాస్తవం. ఎందుకంటే అప్పటి వరకు వారికి షుగర్ ఉందన్న విషయమే వారికి తెలియదు. కేవలం చిగుళ్ళను చూసి మేము పసిగట్టగలుగుతాం. అంతలా మారిపోయి ఉంటాయన్నమాట వారి చిగుళ్ళు. సో జాగ్రత్తగా ఉండాలి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్పెషలీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వెళ్ళరండి డెంటిస్టుల దగ్గరికి. వెళ్ళాలి, వెళ్ళి పళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండడం, ఆ ఇన్ఫెక్షన్ మరే ప్రదేశానికి వెళ్లకుండా కాపాడుకోవడం మనం చేసుకోవచ్చు. కాబట్టి షుగర్ ఉన్నవారికి మేము చేసే విన్నపం ఒకటే, కేవలం షుగర్ మీదే దృష్టి పెట్టకండి, పూర్తి శరీరం మీద పెట్టండి.
మీ నోటిని కూడా చాలా శుభ్రంగా పెట్టుకోండి, పళ్ళను కూడా. నమస్కారం, ధన్యవాదాలు.